నమస్తే వెల్కమ్ టు టీశాట్ మన చట్టాలు ఏం చెప్తున్నాయనే స్పెషల్ ప్రోగ్రాంలో ఈరోజు మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ గురించి తెలుసుకుందాం ఈ యాక్ట్ గురించి తెలుసుకునే ముందు అసలు సిటిజన్షిప్ అంటే ఏమిటి అన్న విషయాల గురించి రాజ్యాంగం సిటిజన్షిప్ గురించి ఏం చెప్తుందన్న విషయాలు తెలుసుకుందాం అయితే సిటిజన్ రెసిడెన్స్ మధ్య ఉన్న తేడా ఏమిటో తెలియాలి మనకు సిటిజన్ అంటే పౌరసత్వం ఉన్న వ్యక్తులు అని అంటే ఈ భారతదేశంలో పౌరసత్వం ఈ దేశం పౌరసత్వం ఇచ్చిన వారిని మాత్రమే సిటిజెన్స్ అనడం జరుగుతుంది రెసిడెన్స్ అంటే వేరే దేశస్తులు ఇక్కడొచ్చి కొంతకాలంగా ఉండడాన్ని రెసిడెన్స్ అని అంటాం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని రెసిడెన్స్ ఆఫ్ హైదరాబాద్ అని అంటాం ఢిల్లీలో ఉన్న వాళ్ళని రెసిడెన్స్ ఆఫ్ ఢిల్లీ అని అంటాం ఈ రెసిడెన్స్ వాళ్ళు సిటిజెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ సిటిజెన్స్ అన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము ఈ భారతదేశంలో పౌరసత్వం పొంది ఉంటారు కాబట్టి బేసిక్గా సిటిజన్స్కి రెసిడెంట్స్కి ఈ తేడా ఉంటుంది అయితే సిటిజెన్షిప్ గురించి రాజ్యాంగంలో పార్ట్ టూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ సిటిజెన్షిప్ అన్నది మనం చూసినట్టయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ అప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సిటిజన్షిప్ గురించి రాజ్యాంగం ఏం చెప్తుందంటే సిటిజన్షిప్ అన్నది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో ఎలా ఇవ్వడం జరిగిందంటే కొన్ని ప్రావిజన్స్ చేయడం జరిగింది కాన్స్టిట్యూషన్లో అందులో భాగంగా ఈ భారతదేశంలో ఉండడానికి ఇష్టపడుతూ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు బి డామిసైల్స్ ఆఫ్ ఇండియా అంటే ఈ దేశ పౌరసత్వం పొందడానికి ఈ దేశంలో బతకడానికి ఇష్టపడుతూ వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టి ఉంటే కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టి ఉంటే ఈ నైన్టీన్ ఫిఫ్టీ కంటే ముందు ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు ఈ భారతదేశంలో ఉండి ఉంటే వాళ్లకు సిటిజన్షిప్ పౌరసత్వం అన్నది ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ప్రకారం అలాగే ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యారు అంటే జులై నైన్టీన్ ఫార్టీ నైన్ కంటే ముందు ఇండియాకి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్లకు కూడా పౌరసత్వం అన్నది ఇవ్వడం జరిగింది ఒకవేళ వాళ్ళు జూలై నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి రాజ్యాంగం అమలు వచ్చిన తేదీ నైన్టీన్ ఫిఫ్టీ దాకా భారతదేశంలోకి పాకిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి ఉన్నట్టయితే ఒక సిక్స్ మంత్స్ ఇక్కడ ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఈ పౌరసత్వం పొందొచ్చు అని చెప్పి రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది అలాగే మనం చూసినట్టయితే ఎవరైతే భారతదేశం అంటే అప్పుడున్న యునైటెడ్ ఇండియాలో ఇండియా ప్రాంతం నుంచి పాకిస్తాన్కి మైగ్రేట్ అయ్యారో మార్చ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ ప్రాంతంలో వాళ్లను మళ్ళీ తిరిగి ఇండియాలకు వస్తే పౌరసత్వం ఇవ్వడానికి కనీసం ఇండియాలో ఆరు నెలలు ఉన్నట్టు వాళ్ళు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వచ్చు అయితే వాళ్లకు కూడా ఖచ్చితంగా వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ భారతదేశంలో పుట్టి ఉంటే పౌరసత్వం ఇవ్వచ్చు అని చెప్పి ఈ రాజ్యాంగం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సిటిజన్షిప్ యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది ఆ సిటిజెన్షిప్ యాక్ట్ అన్నది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో తీసుకురావడం జరిగింది సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము ఎవరెవరు సిటిజన్షిప్ తీసుకోవచ్చు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది అయితే ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా అని మనం పిలుస్తుంటాం అసలు ఈ ఓవర్సీస్ సిటిజెన్స్ అంటే ఎవరు ఈ ఓవర్సీస్ సిటిజెన్స్ అన్న వాళ్ళు వాళ్ళు భారతదేశంలో పుట్టకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు లేక వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎవరైనా ఈ భారతదేశంలో పుట్టి ఉండొచ్చు కానీ వాళ్ళు భారతదేశంలో లేనట్టయితే ఇండియన్ కాన్సులేట్ అని ఏ దేశంలో వాళ్ళు ఉంటున్నారో అక్కడ ఇండియన్ కాన్సులేట్ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా గుర్తించడం జరుగుతుంది సిటిజన్షిప్ యాక్ట్ కంటే ముందు కూడా ఈ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అన్న వాళ్ళు భారతదేశం ఇండిపెండెన్స్ పొందిన సమయంలో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ దేశాల్లో ఇండియన్ కాన్సులేట్స్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ఆ ఓవర్సీస్ ఇండియన్స్కి కూడా పౌరసత్వం ఇవ్వడం జరిగింది అయితే సిటిజన్షిప్ యాక్ట్ అన్నది వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే సిటిజన్షిప్ అన్నది ఎట్లా ఇవ్వచ్చు అంటే బై రిజిస్ట్రేషన్ ఒకటి బై న్యాచురలైజేషన్ ఒకటి బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అని విషయాలను ప్రస్తావిస్తుంది బై రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి వాళ్ళు ఈ దేశ పౌరులే అయినప్పటికీ కూడా భారతదేశంలో ఉండకపోవడము లేదా వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయి ఉండడము అంటే ఈ దేశ సంతతికి చెందిన వాళ్ళు ఇక్కడ లేనప్పటికీ కూడా మళ్ళీ ఈ దేశ సభ్యత్వం పౌరసత్వం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళను రిజిస్ట్రేషన్ చేసుకొని సిటిజన్స్గా పౌరసత్వం పొందే అవకాశము ఈ యాక్ట్ కల్పిస్తుంది అయితే ఈ యాక్ట్ ప్రకారము న్యాచురల్గా రిజిస్టర్ కావాలంటే సిటిజన్షిప్కి వాళ్ళు గడిచిన పన్నెండు సంవత్సరాలలో ఎనిమిది సంవత్సరాలు భారతదేశంలో రెసిడెంట్స్ అయి ఉండాలి అంతేకాకుండా రిజిస్ట్రేషన్కి అప్లై చేసే సమయంలో వాళ్ళు పన్నెండు నెలలు అప్లై చేసే రోజు కంటే ప ముందు పన్నెండు నెలలు ఈ భారతదేశంలో రెసిడెంట్స్ అయి ఉండాలి అప్పుడు వాళ్ళు న్యాచురల్గా సిటిజన్స్ అవుతారు సో సిటిజన్షిప్ అన్నది పౌరసత్వం అన్నది ఇలా న్యాచురల్గా వాళ్ళు రిజిస్ట్రేషన్లో భాగంగా పౌరసత్వం తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అయితే అంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎక్కడైతే దేశంలో ఉంటున్నారో వేరే దేశంలో అక్కడ ఇండియన్ కాన్సులేట్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటూ మళ్ళీ ఇండియాలో అప్లికేషన్ చేసే ముందు ఇండియాలో రెసిడెంట్స్గా ఉంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందొచ్చు అలాగే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ముందు తరాలు ఎవరైనా కూడా భారతదేశ పౌరసత్వం కలిగి ఉన్న అయితే అట్లాంటి వాళ్ళ పిల్లలు కూడా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్గా గుర్తించబడతారు ఆ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ అన్నవాళ్ళు ఈ దేశంలో ఏడు సంవత్సరాలు రెసిడెన్స్గా ఉన్నట్టయితే వాళ్లకు రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం అన్నది ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం చూసినట్టయితే నాచురలైజేషన్ సిటిజన్షిప్పై న్యాచురలైజేషన్ అంటే ఈ దేశస్తులు కాకుండా ఈ దేశ సంతతికి సంబంధించిన వాళ్ళు కాకుండా వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు ఈ దే దేశ పౌరసత్వం పొందాలని వాళ్ళు అనుకున్నప్పుడు న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వం పొందే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది ఆ న్యాచురలైజేషన్ అన్నది ఎలా ఉంటుందంటే వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలలో అప్లికేషన్ చే చేసేదానికంటే ముందు ఒక పద్నాలుగు సంవత్సరాలలో కనీసం పదకొండు సంవత్సరాలు భారతదేశంలో రెసిడెంట్స్గా ఉండి ఒక పన్నెండు నెలల ముందు నుంచి ఇక్కడే భారతదేశంలో ఉన్నట్టయితే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వచ్చు అని చెప్పి ఈ సిటిజన్షిప్ యాక్ట్లో చెప్పడం జరుగుతుంది అట్లా వేరే దేశస్తులు ఇక్కడ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల్లో కావచ్చు వేరే అవకాశాల ద్వారా ఇక్కడ భారతదేశంలో సర్వీస్ కానీ చారిటీ కానీ రకరకాల విషయాల్లో భారతదేశంలో కంటిన్యూస్గా రెసిడెన్స్గా ఉండి వాళ్ళు ఈ దేశ పౌరసత్వం పొందాలని అనుకున్నప్పుడు వాళ్ళకు న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ అన్నది రాజ్యాంగం చెప్తుంది కాబట్టి ఒక్కసారి భారతదేశంలో సిటిజన్షిప్ పొందినట్టయితే వేరే దేశాలలో ఉన్న సిటిజన్షిప్ ఆటోమేటిక్గా రద్దు చేయడం జరుగుతుంది రెండు దేశాల్లో సిటిజన్షిప్ ఉండడాన్ని భారతదేశము చట్టపరంగా వ్యతిరేకంగా చూస్తుంది అంటే రెండు సిటిజన్షిప్స్ పొందడానికి అవకాశం లేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది రీసెంట్గా వచ్చిన టూ థౌజండ్ నైన్టీన్ అమెండ్మెంట్ సిటిజన్షిప్ యాక్ట్కి ఇంతకుముందు కూడా కొన్ని అమెండ్మెంట్లు చేయడం జరిగింది అయితే రీసెంట్గా వచ్చిన అమెండ్మెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ అమెండ్మెంట్లో భాగంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ గురించి డీల్ చేయడం జరిగింది ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే సిటిజెన్షిప్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ప్రాపర్ డాక్యుమెంటేషన్ పాస్పోర్ట్ యాక్ట్కి సంబంధించి ఫారినర్ యాక్ట్కి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎవరైతే లేకుండా ఈ భారతదేశంలోకి వస్తారో వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించడం జరుగుతుంది అలాగే ఎవరైతే వాళ్లకు ఈ భారతదేశంలో ఉండడానికి ఇచ్చిన పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా ఇదే భారతదేశంలో ఉండడం కంటిన్యూ చేస్తారో ఆ పర్మిషన్ అయిన వ్యక్తులను కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పరిగణించడం జరుగుతుంది కొన్నిసార్లు మనం చూసినట్టయితే ఏదో పర్మిషన్ తీసుకొని ఒక సంవత్సరానికో ఆరు నెలలకో రెండు నెలలకో భారతదేశానికి వచ్చి ఆ పర్మిషన్ అయిపోయిన తర్వాత కూడా తిరిగి వెళ్లకుండా ఈ దేశంలో సెటిల్ అయ్యి ఇల్లీగల్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది వాళ్ళను ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని మనం అంటాం అలాగే మనం చూసినట్టయితే బార్డర్స్లో కొన్నిసార్లు ఎట్లాంటి డాక్యుమెంటేషన్ లేకుండా అక్రమంగా బార్డర్లో చొరబడి భారతదేశంలోకి వచ్చి ఉండడం జరుగుతుంది వాళ్ళను కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండవు కాబట్టి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనడం జరుగుతుంది ఇలా భారతదేశంలోకి బంగ్లాదేశ్లో వార్ జరిగినప్పుడు లేదా మయన్మార్లో రోహింగ్యాల పైన ఊచ కోత జరిగినప్పుడు అక్కడున్న ప్రజలు భారతదేశంలోకి అక్కడ బతకలేని పరిస్థితుల్లో ఇల్లీగల్ వేస్లో భారతదేశంలోకి అక్రమంగా రావడం జరిగింది వాళ్ళందరినీ డిటెక్ట్ చేసినప్పుడు ఇల్లీగల్ మైగ్రెంట్స్గా పిలువబడతారు అలాగే పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో బంగ్లాదేశ్లో జరిగిన అట్రాసిటీస్లో ఎవరైతే అక్కడ ఉండలేక ఇల్లీగల్గా భారతదేశంలోకి వచ్చారో వాళ్ళందరి పట్ల ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నది తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ యాక్ట్ చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే ఇల్లీగల్గా మైగ్రేట్ అయిన హిందూస్ కానీ సిక్కులు కానీ బుద్ధిస్టులు కానీ జైన్ మతానికి సంబంధించిన వాళ్ళు పార్సీ మతానికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ ఇల్లీగల్గా మైగ్రేట్ అయ్యి ఇండియాకి వచ్చినట్టయితే వాళ్ళను ఇల్లీగల్ మైగ్రెంట్స్గా కాకుండా సిటిజన్షిప్ ఇచ్చే వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈ అమెండ్మెంట్ చెప్తుంది అయితే వాళ్ళు ఇల్లీగల్గా మైగ్రేట్ అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో ఐదు సంవత్సరాలు ఉన్నట్టయితే వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి ఈ యాక్ట్ చెప్తుంది అయితే ఈ యాక్ట్ పరిధి అన్నది ఈ ఇల్లీగల్గా మైగ్రేట్ అయిన వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు వచ్చిన హిందువులు కానీ సిక్కులు కానీ బుద్ధిస్టులు కానీ జైన్లు కానీ పార్సీలు కానీ క్రిస్టియన్స్ కానీ ఈ డేట్ కంటే ముందు వచ్చినప్పటికీ ఎట్లాంటి డాక్యుమెంటేషన్ లేకుండా బార్డర్లో ఇల్లీగల్గా ఇండియన్ బార్డర్లకు ఎంటర్ అయిన వాళ్ళను కూడా సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి ఈ అమెండ్మెంట్ చెప్తుంది అయితే వీళ్ళు ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తుందని ఈ యాక్ట్ చెప్పడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఈ యాక్ట్కు వ్యతిరేకంగా ఇప్పుడు చాలా పిటిషన్లు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఈ యాక్ట్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేయడానికి గల కారణం ఏమిటంటే ఆర్టికల్ పద్నాలుగు ఖచ్చితంగా ఆల్ ఆర్ రైట్ టు ఈక్వాలిటీ అంటే చట్టం ముందు అందరూ సమానంగా చూడబడాలని చెప్తుంది అయితే ఇందులో కొన్ని మతాలను చేర్చి కొన్ని మతాలను చేర్చకపోవడం అన్నది రైట్ టు ఈక్వాలిటీకి అగెయిన్స్ట్గా ఉందని ఇది ఒక ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కును కాలరాసే విధంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు వేయడం జరిగింది అయితే ఆ విషయము ఒక చట్టము రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్న నిర్ణయం తీసుకునే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు పరిధిలో ప్రస్తుతం ఈ విషయం ఉన్నది ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం మాత్రమే కాకుండా ఇంతకుముందు అస్సాం అకార్డ్ అని చెప్పి అస్సాంలో ఒక ఆరు సంవత్సరాలు జరిగిన స్టూడెంట్స్ యూనియన్ని స్టూడెంట్స్ యూనియన్ ప్రొటెస్ట్ని ఉద్దేశించి అప్పుడు భారతదేశం ఒక అస్సాం అకార్డులోకి ఎంటర్ కావడం జరిగింది ఆ అస్సాం అకార్డ్ని కూడా సిటిజన్షిప్ యాక్ట్లో మనకు అడ్రస్ చేయడం జరుగుతుంది ఆ అస్ ఇంతకుముందు అయితే అస్సాం అకార్డ్ని కూడా వైలేట్ చేసే విధంగా ఉందని చెప్పి అస్సాంకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ సిటిజన్షిప్ యాక్ట్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు వేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఇందులో కొన్ని మతాలను చేర్చి కొన్ని మతాలను చేర్చకపోవడం అన్నదే చాలా చర్చగా మారి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడానికి దారి తీసింది అంతేకాకుండా ఓవర్సీస్ సిటిజన్స్ మనం చూసినట్టయితే మినిమం ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఉంటే వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వ ఇవ్వచ్చు అని ఈ చట్టం చెప్తుంది అలాగే ఇంకా మనం చూసినట్టయితే ఈ ఓవర్సీస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఈ చట్టానికి సంబంధించి కానీ లేదా భారత చట్టాలకు సంబంధించి ఏవైనా వయలేషన్స్ చేస్తే అంటే సెంట్రల్ గవర్నమెంటు ఇకముందు రాబోయే కాలంలో కొన్ని చట్టాలకు సంబంధించి ఈ చట్టాలను వైలేట్ చేస్తే వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వమని చెప్పే వెసులుబాటు ఈ యాక్టులో కల్పించడం జరిగింది అలా ఈ చట్టానికి వ్యతిరేకంగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ చేసిన కొన్ని చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళ సిటిజన్షిప్ని తీసేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈ చట్టంలో జరిగింది అయితే ఈ చట్టము అస్సాంకి కానీ మేఘాలయా కానీ మిజోరాంకి కానీ త్రిపురకి కానీ సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఈ ప్రాంతాలకు వర్తించదు అని చెప్పి కూడా ఈ చట్టంలో చెప్పడం జరిగింది అలాగే ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఈ ఓవర్సీస్ సిటిజన్స్ ఇక్కడ ఉన్న చట్టాలను వయలేట్ చేస్తే వాళ్ళను సిటిజన్షిప్ ఇవ్వకుండా ఇల్లీగల్ మైగ్రెంట్స్గా గుర్తించడం జరుగుతుందని చెప్పినప్పుడు అయితే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వకుండా వాళ్ళ సిటిజన్షిప్పు పైన ఎట్లాంటి చర్య తీసుకోకూడదని కూడా ఈ చట్టం చెప్తుంది అయితే ముఖ్యంగా ఈ చట్టం ద్వారా కొన్ని మతాలకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి ప్రస్తుతము చాలా గందరగోళ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాలను పరిగణిస్తుంది ఒకసారి సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించిన తర్వాత అది చట్టబద్ధంగా ఉందా లేదా అన్న విషయము స్పష్టమవుతుంది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత అస్సాంలో తీసుకొచ్చినట్టుగానే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఈ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నది ఇక్కడున్న పౌరసత్వం ఉన్న వ్యక్తులందరూ తమకు సంబంధించిన డాక్యుమెంట్లు అయితే అస్సాంలో ఇంప్లిమెంట్ చేసే సమయంలో వాళ్ళకు సంబంధించి అక్కడ బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయిన వ్యక్తులను ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని నైన్టీన్ సెవెంటీ వన్ అంతకంటే ముందు ప్రాంతం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ తర్వాత వచ్చిన వాళ్ళని ఎలక్టరల్ రోల్స్ లేదా ఇంకా చాలా డాక్యుమెంట్స్ అడగడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నది ఇంప్లిమెంట్ చేయడం జరిగితే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడంలో చాలా ఇబ్బందులు కూడా నెలకొనే అవకాశం ఉందని భయాలు ఉండడం జరిగింది ఈ భయంలో భాగంగానే ప్రస్తుతం మన ముందున్న ఈ కన్ఫ్యూజన్ చూస్తున్నాం అయితే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో ఒకవేళ అస్సాంలో ఇంప్లిమెంట్ చేసినట్టుగానే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి డాక్యుమెంట్స్ అన్నవి ప్రొడ్యూస్ చేయలేకపోయిన సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న హిందూస్లో ఎవరైనా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మొదటిగా వాళ్ళు చూసేది ఏమిటంటే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతే వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఏమో కాబట్టి వీళ్ళు ఒకవేళ పాకిస్తాన్ నుంచి వచ్చారా లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా బంగ్లాదేశ్ నుంచి వచ్చారా అది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లోపల వచ్చి ఉంటే ఒక ఐదు సంవత్సరాలు ఇక్కడ ఆల్రెడీ ఉండి ఉన్నట్టయితే వాళ్ళకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు వేరే మతాలకు ఆ యాక్ట్లో చెప్పినట్టు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో చెప్పినట్టు హిందూ పార్సీ జైన్ బుద్ధిస్ట్ సిక్ అక్కడ చెప్పిన రిలీజియన్స్ కాకుండా వేరే రిలీజియన్స్ నుంచి వచ్చిన వాళ్ళనైతే ఎక్స్పెల్ చేయడం జరుగుతుంది అంటే డిటెన్షన్ క్యాంప్స్లో పెడతారా లేకుంటే ఎక్స్పెల్ చేస్తారా ఎట్లాంటి పాలసీతో అన్న కన్ఫ్యూజన్స్ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నది ఇంప్లిమెంట్ ఒకవేళ భారతదేశ వ్యాప్తంగా చేస్తే అందులో ఎక్స్క్లూడ్ అయిన వాళ్ళను ఒకవేళ వాళ్ళ ఆ మూడు దేశాల నుంచి వచ్చి ఉంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇతర మతస్సులను ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుందని చెప్పి ఉన్నాయి అయితే మనం చూసినట్టయితే ఒకవేళ ఇప్పుడు చెప్పిన మతాలు ఏవైతే ఈ యాక్టులు చెప్పిన మతాలు ఉన్నాయో హిందూస్ కానీ సిక్కులు కానీ బుద్ధిస్టులు కానీ పార్సీలు కానీ జైన్స్ కానీ వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ ఆ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్లో అడిగిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా సందేహము ఇప్పుడు ఉన్నది వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడి ప్రాంతం వాళ్ళుండి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అన్న దానిపైన కూడా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్ఆర్సీ వస్తుందా లేదా లేదా ప్రస్తుతం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నది సుప్రీంకోర్టు రాజ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని కొట్టివేయడం జరుగుతుందా ఇవన్నీ విషయాలను సుప్రీంకోర్టు తన నిర్ణయం వెలువరించేదాకా వేచి చూడాల్సి ఉంటుంది ఈరోజు ఇప్పటిదాకా మనము సిటిజన్షిప్ గురించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం మరొక చట్టంతో మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం ナマステ。